హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీరకాయ రోటి పచ్చడి చేసుకుందాం అండి అసలు చెక్కు తీయకుండా చేసుకుందాం ఉట్టి చెక్కుతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అండి దీనికి కావలసిన రెండు బీరకాయలు నాలుగు చెంచాలు నువ్వు పప్పు పది పచ్చిమిరపకాయలు కొత్తిమీర చిన్నుల్లిపై చింతపండు ఇక్కడ చూస్తున్నారు తెరమాత గింజలు పసుపు ఉప్పు కరివేపాకు నూనె ముందుగా నువ్వు పప్పు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నూనె వేయకుండా వేయించుకోండి ఉట్టిపప్పే వేయించుకోండి నూనె వేయకుండా ప్యాన్లో తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం పచ్చిమిరపకాయలు ఇట్లా మజ్జికి ముక్కలుగా చేసుకుంటే పగలవండి పగిలితే మొహం మీద పడతాయి కాబట్టి కొంచెం మజ్జిగ చేసేసి ఇట్లా వేయించేసుకోండి కలర్ మారే వరకు అదే బాండీలో కొద్దిగా నూనె వేసేసి బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాము చూసారా ఆ వచ్చిన నీళ్ళన్నీ అందులోనే వంపేసేసుకుంటే మగ్గటానికి అది హెల్ప్ అవుతుందండి మళ్ళీ మూత పెట్టి అలాగ రెండు మూడు సార్లు కలే పెట్టుకుంటూ చక్కగా మనం దీన్ని మగ్గబెట్టేసేసుకోవాలండి ఇప్పుడు ముక్కలు చల్లారి పెట్టుకుందాం ఈ లోపల మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదామండి చూసారా నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ముందుగా జీలకర్ర చిన్నుళ్ళపై వేసేసాను ఇప్పుడు చింతపండు కూడా ఇందులో వేసేస్తానండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని చింతపండు కూడా వేసుకొనిది కచ్చాపచ్చగా దంచుకుందామండి ఇలా దంచిన తర్వాత మనం మిగతావన్నీ కూడా యాడ్ చేసేద్దాం నువ్వు పప్పు అవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు నువ్వు కూడా మనం యాడ్ చేసేద్దాము ఒక్కసారి ఇట్లా దంచుకుంటే కచ్చాపచ్చగా దీన్ని ఇప్పుడు కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకుందాం పసుపును పసుపు వేసేసానండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను అన్నీ కూడా ఒకసారి దంచేసి మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాము చూసారా ఇట్లా వచ్చింది పేస్ట్ రోటి పచ్చడి రోటి పచ్చడినండి ఎప్పుడైనా సరే దాని రుచి దేనికి సాటి రాదు మనకు మిక్సీలో కూడా రాదండి మరి మీకు వీలైనప్పుడు ఇలాగ రోటి పచ్చడి చేసుకోండి అందరు బిజీ టైం కదండి చక్కగా ఇలా రోటి పచ్చడితోటి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీకు సెలవు రోజుల్లో ఇలా రోట్లో చేసేసుకోవచ్చు నేను ముక్కలు కొంచెం దంచి తర్వాత రుబ్బానండి ఎందుకంటే ముక్కల్లో నీరు ఉంటుంది కదా అది మనకి మొహం మీద చిందుతుంది కాబట్టి దాన్ని దంచలేము చక్కగా ఇట్లా పొత్తరం పెట్టేసేసుకొని ఇలా మెత్తగా పచ్చడి రుబ్బేసుకుని చూడండి ఇట్లా చూసారా తొక్కు తొక్కుగా కొంచెం కనపడుతుంది ఇప్పుడు తీసేసేయండి తీసేసి చక్కగా దీన్ని తిరగమాత అండి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మిగతా నూనె ఉంది కదా రెండు చెంచాలు నూనె వేసేసుకొని అందులో ఇప్పుడు ఈ తెరగమాత గింజలన్నీ అన్నీ వేసేసుకుని కొద్దిగా ఇంగు వేసేసుకుని తిరగమాత పెట్టుకుందామండి ఇంగు ఏంటంటారా సువాసన వస్తుందండి పైనుంచి చూసారా ఇప్పుడు తిరగమాత వేగిపోయాక కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పచ్చట్లో వేసేసుకుందాము తిరగమాత గింజలు ఎంతో రుచిగా ఉంటుందండి రోటి పచ్చడి రోటి పచ్చడినండి దానికి ఏది సాటి లేదండి రాయిలో రుబ్బుతాం కదా రాయి వల్ల ఆ రుచి వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ